ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది హైకోర్టు తీర్పు ద్వారా ఎందుకంటే ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ రెడీ చేశారు ఒక దానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేయడం ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది ప్రభుత్వానికి అయితే ఇటువంటి తరుణంలో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ మీద స్టే విధించింది అంటే ఇక తదుపరి విచారణ జరిపించొద్దు అంటూ స్టే విధించింది ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఊహించని సంఘటనే ఎందుకంటే ఏపీ పోలీసులు దాఖలు చేసిన కేసులను సవాల్ చేస్తూ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో పోలీసులు ఆల్రెడీ రూపొందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ దాని మీద స్టే విధించింది అంతేకాకుండా రమేష్ ఆసుపత్రి పైన అలాగే చైర్మన్ రమేష్ బాబు పైన తదుపరి చర్యలు చర్యలు కూడా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది అంటే ఈ కేసులో హైకోర్టులో జరిగిన విచారణలో రమేష్ ఆసుపత్రి తరఫున న్యాయవాది వాదనలు విన్న తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్పడం రిమాండ్కి పంపించారు వాళ్ళని మచిలీపట్నం జైలుకి తరలించారని చెప్పడం విచారణ సందర్భంగా హైకోర్టు స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కోవిడ్ కేర్ సెంటర్గా అనుమతించిన జిల్లా కలెక్టర్ అలాగే సబ్ కలెక్టర్ డిఎంఎండిహెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించిన ప్రశ్న అంటే స్వర్ణ ప్యాలెస్ను రమేష్ ఆసుపత్రి లీజ్కు తీసుకోక ముందే వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి చేరుకున్న ప్రయాణికులకు పెయిడ్ క్యా క్వారంటైన్గా ప్రభుత్వం వాడుకుంది కదా ఆ విషయాన్ని ఈరోజు కోర్టు ప్రభుత్వాన్ని అడగడం అంటే నిజంగా ఊహించని ఘటన అని చెప్పాలి ప్రభుత్వానికి ఇది హైకోర్టు నుంచి మరొక షాక్ తగలడం ఎందుకంటే ఇప్పటికే రమేష్ బాబు గారు ఆయన విచారణకి సహకరించట్లేదు ఆయన ఎక్కడున్నా పట్టుకుంటాం అది అని అన్నారు అంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు బెయిల్ వస్తే వస్తే ఆయన వచ్చి మళ్ళీ యధావిధిగా తిరుగుతారు ఒకవేళ పోలీసు సహకరిస్తారనేది అనుకున్నారు కానీ ఫైనల్గా బెయిల్ రావడం మాట ఉంచితే అవన్నీ పక్కన పెడితే కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీదే స్టే రావడం ఇక విచారణ కొనసాగించద్దు ప్రస్తుతానికి నిలిపివేయాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం మరి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి